తెలంగాణ ప్రభుత్వం మాజీ విప్ మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు చీరాల పర్యటనకు వచ్చారు. ఆయనకు చీరాల రైల్వే స్టేషన్ లో ఆయన మిత్రులు ఘనంగా స్వాగతం పలికారు, గజమాలతో సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వ మాజీ విప్ ప్రస్తుత ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మంగళవారం చీరాల వచ్చారు. ఆయనకు విశ్రాంత ఉపాధ్యాయులు జర్నలిస్ట్ భట్ట మోహన్ రావు, సూరి హర్షవర్ధన్ రావు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. చీరాల రైల్వే స్టేషన్ ప్రాంగణం నుండి ముక్కోణం పార్క్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓదేలు దంపతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి ఘన స్వాగతం పలికిన మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్లే తాను ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడ్డానని తెలిపారు. అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి తాను సాయశక్తులా ప్రయత్నం చేస్తానన్నారు. ఆయన వెంట ఆయన సతీమణి భాగ్యలక్ష్మి ఉన్నారు. మొదటిసారిగా చీరాలకు వచ్చిన సందర్భంగా మా మిత్ర బృందం, మా సినన్న మోహన్ రావు గారు మిత్ర బృందంతో ఘన స్వాగతం పలికినందుకు వారికి మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు అభినందనలు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఒక మిత్రునిగా, ఒక ఆత్మీయునిగా, ఒక బంధువుగా నన్ను రిసీవ్ చేసుకొని ఇంత గొప్పగా ఘన స్వాగతం పలికినందుకు నా జన్మత నేను మర్చిపోనని చెప్పని నేను మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ, అంతేకాకుండా ఇలా నేను ఎమ్మెల్యే అయిందంటే మా మిత్ర బృందం, ముఖ్యంగా అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ పుణ్యం, ఇలా అంబేద్కర్ కూడా నాకు ధన్యవాదాలు అర్పించే అవకాశం కల్పించినందుకు, ఆయనకు నివాళులు అర్పించే అవకాశం కల్పించినందుకు మా మిత్ర బృందానికి గొప్పగా ధన్యవాదాలు తెలుస్తూ